ఎన్యూస్కి స్వాగతం. మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారులతో కలిసి చైర్మన్ రాణే జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. మరి మున్సిపల్ ఆఫీస్లో అలాగే స్టాఫ్ అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజున గర్వంగా చెప్పుకునే రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఎందరో మహానుభావులు త్యాగఫలం ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే దానికి కారణం మరి మహాత్మా గాంధీ, అలాగే భగత్ సింగ్, నెహ్రూ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, అలాగే సీతారామరాజు ఎంతోమంది ప్రాణాలకి ప్రాణత్యాగం చేసి వాళ్ళ జీవితాలని మన దేశం కోసం అర్పించిన త్యాగమూర్తులు ఈ త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం. అలాంటి రోజున మనం అందరం కూడా దేశానికి మంచి పని చేసే విధంగా మనం అందరూ ఉండాలి. యువత ముందుగా ప్రతి ఒక్కరూ కూడా త్యాగమూర్తులు జీవిత చరిత్రలు చదువుతూ ముందుబాటుగా వెళ్ళి దేశానికి మనం ఏం చెయ్యాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి మరి మన భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు యువత చదువుకుంటేనే ఎంతో భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ కూడా మన మండపేట పట్టిన ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంన్యూస్ ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.